హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ట్రావెలింగ్ బై పండు. టుడే టాపిక్ ఏంటంటే, అంటే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం గోవా వెళ్ళాలని. సో మేమైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం లాంగ్ ట్రిప్ వేయాలని. అయితే గోవా డిసైడ్ చేసుకున్నాం, తెలిసిందే కదా గోవా అంటే ఎట్లా ఉంటుందో మనకి, చిల్ అవుతాయి ఎంజాయ్ చేయడానికి. ది బెస్ట్ ప్లేస్ గోవా అయితే అందరికీ, మనకనే కాదు అందరికీ గోవా అనేది ఒక డ్రీమ్ ప్లేస్ అనేది కూడా ఉంటుంది వెళ్ళాలని చూడాలని. ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి అయితే. సో మన ట్రిప్ వచ్చేసి అరౌండ్ 4 డేస్ 3 నైట్స్ ప్లాన్ చేసుకున్న అయితే మేము, ఫ్లైట్ కూడా అట్లా బుక్ చేసుకున్నాం 4 డేస్ అయితే. అయితే అక్కడ ఏమేమి విజిటింగ్ చేయొచ్చు అన్నీ చూద్దాం ప్లేసెస్. అయితే ఫస్ట్ అయితే మనం ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ అయితే 5 అయింది. ఎగ్జాక్ట్లీ మేము ఏమనుకున్నాం అంటే, మాకు యాక్చువల్లీ ఫ్లైట్ వచ్చి 7కి ఉంది. అయితే మేము ఏంటంటే 1 1½ అవర్ ముందు ఉండాలి, ఎందుకంటే బోర్డింగ్ పాస్ అన్నీ చెకింగ్ అన్నీ చేయించాలి కదా. 1½ అవర్ ముందు అయితే ఉంటే మేబీ బెటరు. అయితే మేమేం చేసామంటే ఇక 12 అయింది, మిడ్ నైట్ పడుకునేటప్పటికి 12 కూడా ఎవరికి నిద్ర పట్టాల. ఎందుకంటే గోవా వెళ్తున్నామంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. ఇక చూసేటప్పటికి మళ్ళీ 4 లేచి మళ్ళీ రెడీ అయ్యి 5 కల్లా మా వాళ్ళు అందరూ వస్తే ఇక డైరెక్ట్ స్టార్ట్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి అయితే ఇక్కడ నుంచి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్కి అయితే ఎంట్రీ అయిపోయాం లోనకి. అయితే మేము ఇక్కడ నుంచి ప్యారడైజ్గా నుంచి ఎయిర్పోర్ట్కి 6 మెంబర్స్ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ అక్కడ ఇంకో బ్యాచ్ వస్తున్నారు మా ఫ్రెండ్స్, ఇట్లాంటి ఎస్ఎన్ఆర్ నుంచి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. అక్కడ ఒక 7 మెంబర్స్ అట్లా స్టార్ట్ అయిపోయారు. ఇక డైరెక్ట్ అందరం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోతున్నాం. అందరు కలిపి చూడండి ఒకసారి ఎయిర్పోర్ట్ వ్యూ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం అయితే ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాము. చూసారు కదా మా వాళ్ళు ఒక్కొక్కరు లగేజ్ తీస్తున్నారు, ఒక్కొక్కళ్ళ ఫేస్లో చూడాలి అక్కడ ఎట్లా అంటే గోవా వెళ్తున్నాం అంటే ఆ థ్రిల్లు ఆ ఎంజాయ్మెంటు అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఎవరు గోవా వెళ్తున్నాం. చూసారు కదా మా వాళ్ళు అందరూ ఒక్కొక్కరు 2 2 బ్యాగులు వేసుకుని వచ్చేసారు గోవాలో, డ్రెస్సింగ్ గిస్సింగ్ అన్ని లగేజ్ ఎనీథింగ్ ప్యాక్ చేసుకుని తీసుకొచ్చారు మా వాళ్ళు. చూడండి ఒక్కొక్కరు ఎట్లా ఉన్నారు. మరి మినిమం ఉంటుంది మళ్ళా ఎక్కడికనుకున్నారు వెళ్ళేది గోవా కదా, ఎట్లాగా ఉంటుంది మరి. ఫ్రెండ్స్ అందరితో వెళ్తే ఒక ఎంజాయ్మెంట్ అది. ఇక చూసారు కదా ఒక్కొక్కరం అయితే మేమైతే మంచి 2 2 బ్యాగులు అయితే వేసుకుని బయలుదేరిపోయాం గోవాకి. మరి వచ్చేటప్పుడు ఏమేమి ప్యాక్ చేసుకురావాలి అక్కడ నుంచి చూసారుగా. సో అందరూ జాలీగా అయితే ఇక ఎయిర్పోర్ట్లోకి అయితే నెమ్మదిగా స్టార్ట్ అవుతూ ఉన్నాం. ఒక్కొక్కరు ఫేస్ల ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి, మీరు కూడా చూసారు కదా, చూడండి ఒకళ్ళు అయితే ఎక్స్ప్రెషన్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరి ఫేస్లో అయితే గోవా వెళ్తున్నాం అని ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయిపోతున్నాం. అది ఫ్లైట్ ఎక్కుతున్నాం అది ఇంకో ఎగ్జైట్మెంట్. ఫస్ట్ అందరం అయితే ఫస్ట్ టైం ఎక్కడం అయితే ఫ్లైట్ అయితే. నేను నవీన్ అని వచ్చాడండి. బాయ్ నవీన్ బాయ్, నవీన్ బాయ్ హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ ఫ్రెండ్, నవీన్ అన్నకి జై, నవీన్ అన్నకి. సో మా బ్యాచ్ అందరం అయితే వచ్చేస్తాం 6 మెంబర్స్. ఇంకొక 6 మెంబర్స్ రావాలన్నాను కదా, ఇంకొక 10-15 మినిట్స్ టైం పడుతుందంట. ఇక మేమైతే లోన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అయితే మనకి ఇక్కడ క్రెడిట్ కార్డులు ఉంటే ఒక ఆఫర్ అయితే ఉంది, అంటే మనకు 1 రూపీకి 2 రూపీస్కి అయితే తినొచ్చు అన్లిమిటెడ్ ఫుడ్ ఎనీథింగ్ టిఫిన్స్ అన్ని ఎనీ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఒకసారి అయితే అది కూడా టేస్ట్ చేయొచ్చు మీరు కూడా. మనకైతే క్రెడిట్ మా వాళ్ళు చూసారు కదా బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకుని మనం ఇప్పుడైతే లోన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెప్పే కదా క్రెడిట్ కార్డు ఉంటే టిఫిన్స్ అన్లిమిటెడ్ ఫుడ్ అని, దానికైతే ఇప్పుడే అందరం అయితే స్టార్ట్ అవుతున్నాం. హాయ్ అన్నా, గోవా రిటర్న్స్. నవీన్ హాయ్ చెప్పనా. ఈయన నవీన్ అన్న, ఈయన ఉప్పాలు బాలు, ఈయన చెంకి రాజా, చెంకి రాజా అండి. లెక్కనండి ఈ గ్యాప్లో అయితే ఒకసారి మా వాళ్ళని చూడండి ఒక్కొక్కరిని. ఒక్కొక్కరు అయితే సెల్ఫీలు ఫోటోలకి అయితే ఇచ్చి పడేస్తున్నారు ఒక్కొక్కరు చూడండి. ఒక నన్ను వదిలేసి మాత్రం బీభత్సంగా దిగుతున్నారు ఆ ఫోటోలు అయితే. సో మేమైతే మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం, చూసారు కదా వెళ్తానే ఉన్నాం. సో ఇక్కడైతే మనం ఎయిర్పోర్ట్ అయితే చూడొచ్చు మీరైతే ఫ్లైట్స్ ఇక్కడ అన్ని పార్కింగ్ అయితే చేసుకుని. మా ఫ్లైట్ వచ్చి ఇండిగో, మా టైమింగ్ వచ్చి 7 అని చెప్పుకోం కదా, ఇంకా ఒక 45 మినిట్స్ అట్లా టైం ఉంది. ఇక్కడ లోపల అయితే టిఫిన్ అయితే చేయాలి, బాగా ఆకలి అయితే వేస్తుంది. మనమైతే ఇప్పుడు టిఫిన్ చేసేసి అయితే స్టార్ట్ అయిపోయాం. లోన ఎక్కువ వీడియో తీసాక తెలవలేదు. అయితే యాక్చువల్లీ మనకి ఫ్లైట్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేసారు, మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ త్వరగా. ఫోటో
యూట్యూబ్ లో ఫేమస్ అయిపోతాను నాకు ఉందిగా ఛానల్ ఆల్రెడీ రన్నింగ్ లో. మనమైతే ఇప్పుడైతే ఫ్లైట్ అయితే ఎక్కేసాం, అయితే ఫ్లైట్ కూడా స్టార్ట్ అవుతాకి రెడీగా ఉంది టేకాఫ్ అవ్వడానికి. సో అలాగా మేము ఫోటోస్ వీడియోలు అయితే తీసేసుకున్నాం ఇంకా యాప్లో. వెల్కమ్ టు గోవా. ఇప్పుడైతే ముఫాసా ఎయిర్పోర్ట్లో దిగేసాం మనం గోవాలో. మనం వచ్చింది అయితే ఇప్పుడు నార్త్ గోవాలో అయితే ల్యాండ్ అయ్యాము ముఫాసా ఎయిర్పోర్ట్లో. మా వాళ్ళు చూసారు కదా ఒక్కొక్క ఎగ్జామెంట్ ఫ్లైట్లో, ఫ్లైట్లో కూడా సెల్ఫీలు అసలు వదలట్లేదు మా వాళ్ళు అయితే. చూడండి మీరు ఎగ్జామెంట్. అరే రండి రా ఇంటి దగ్గర ఏం చేస్తారు, రండి రా గోవాకి, రండి రా అందరూ గోవాకి. ఒకసారి అక్కడ వీడియో రికార్డ్ పెట్టు మమ్మీ గోవాకి వచ్చిన యూట్యూబ్ లో పెట్టాక మళ్ళీ. బాయ్ నవీన్ బాయ్ గోవా రిటర్న్. అరే సాయిగా రూమ్ లో ఏం చేస్తారు, రారా గోవాకి, రారా గోవాకి వచ్చిన, గోవాకి వచ్చాం నవీన్ అన్న చిల్ అవ్వాలి నవీన్ అన్న చిల్లు. సో మనమైతే ముఫాసా ఎయిర్పోర్ట్ లో దిగేసాం కదా, ఇప్పుడైతే మా లగేజ్ తీసేసుకుని మేమైతే మా రూమ్స్ కైతే స్టార్ట్ అయిపోవాలి. ముఫాసాలో దిగినా కూడా ఫుల్ వర్షం, ఇప్పుడు గోవాలో కూడా ఎట్లా ఎంజాయ్ చేయలేము. ఈ ఫోర్ డేస్ ఫుల్ వర్షాలు అంటున్నారు, అసలే అనవసరంగా వచ్చాను మీద కత్తి చూడాలి, ఎట్లన్నా ఎంజాయ్ చేయాలి, గోవా వచ్చాం కదా. ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే మా రూమ్స్ అండ్ 45 మినిట్స్ జర్నీ అన్నారు. సో మేమైతే ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాం, అప్ అండ్ డౌన్ క్యాబ్స్ అన్ని రూమ్స్ కూడా ముందే బుక్ చేసేసాం. ఇక్కడ నుంచి మేమైతే మా రూమ్స్కి అయితే స్టార్ట్ అవుతాం. చూసారు కదా వర్షం కూడా అట్లా ఫుల్గా పడుతుంది. సో 1 అవర్ మనం జర్నీ చేసి మా రూమ్స్ అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడైతే. ఆఫ్టర్ 1 అవర్ జర్నీ తర్వాత అయితే మన రూమ్కి వచ్చేసాం. మేము బుక్ చేసింది అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, అయితే 6 మెంబర్స్కి ఒక రూము, 6 మెంబర్స్కి ఒక రూమ్ లెక్క బుక్ చేసుకున్నాం 2 ఫ్లాట్స్. చూసారు కదా వ్యూ పాయింట్స్ ఎట్లా ఉందో బిల్డింగ్ది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మనకైతే. సో మనమైతే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యేటప్పుడు ఇక లంచ్ అయితే స్టార్ట్ చేసాం. ఇవాళ టుడే రెసిపీ వచ్చి అయితే చికెన్ వండారు మా వాళ్ళందరూ కలిపి. అయితే ఇక్కడ 6 మెంబర్స్కి ఇక్కడ చికెన్ వండుకుంటున్నాం, సేమ్ అక్కడ కూడా చికెన్ వండుకుంటున్నారు ఇంకో 6 మెంబర్స్కి. సో మనం తినేసి ఇక ఎగ్జాక్ట్లీ అయితే మనం ఈవినింగ్ బీచ్కి అయితే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం కొన్ని లొకేషన్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం అయితే మనకి 4:30 అయింది. అయితే ఆఫ్టర్నూన్ తినేసి ఒక 2 అవర్స్ అట్లా రెస్ట్ తీసుకున్నాం.
రెస్ట్ తీసుకున్నప్పుడే ఇక మనం అయితే గోవా రోడ్ల మీదకి అయితే వచ్చేసాం. చూసారు కదా గోవాలో ఉన్న వ్యూ పాయింట్స్, అయితే నాకైతే మస్తు నచ్చింది అయితే గోవాలో వ్యూ పాయింట్స్ అయితే బాగుంది. గ్రీనరీ అయితే సేమ్ మనకేంటంటే ఏపీ తెలంగాణలో ఉన్నట్టు కిరాణా షాపులు ఎక్కువ ఉంటాయి, కాకపోతే ఇక్కడ ఏంటంటే వైన్ షాపులు ఎక్కువ ఉన్నాయి. మనకి కిరాణా షాపులు ఎట్లాగో ఇక్కడ వైన్ షాపులు అట్లా ఉన్నాయి. అయితే ఇప్పుడైతే మనకు ఇక్కడ మరుమ్ దగ్గరలో ఉన్న అంజనా బీచ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. అయితే బాగా బీచ్ కూడా 1 కిలోమీటర్ ఉంది. అయితే ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి అంజనా బీచ్ ఒకటి విజిటింగ్ చేసేసి రేపు బాగా బీచ్ ఫోర్టు ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే రేపు కూడా విజిటింగ్ చేసేస్తాం. సో మనం ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేస్తాం కదా. మనం అయితే ఇప్పుడు అంజనా బీచ్లో అయితే ఎంట్రీ అయిపోయాం. చూసారు కదా మా వాళ్ళందరూ నడిచి అలసిపోయారు ఇప్పుడు. సో మా వాళ్ళు ఇంకొందరు అయితే ఫోటోలు ఫోజులు ఇస్తూ ఎంజాయ్ చేస్తూ వివచ్చంగా ఎంజాయ్ చేస్తున్నాం గోవాలో. అయితే చూద్దాం ఇవాళ అయితే ఇది ఒకటే విజిటింగ్ చేస్తాం, రేపు ఇంకేమేం ప్లేసెస్ విజిటింగ్ చేయాలో అన్నీ చూడాలి రేపు పొద్దున్న. అయితే మే డాడీ స్నానం వెళ్ళిపోతా అరే అరవరా ఇప్పుడు ఇవ్వనా వీడియో వీడియో రికార్డ్ మంచిది చెయ్యో దాదా హలో అరే అటువంటి చేస్తే ఉంటుంది ఎక్కువ వీడియో చూస్తా పోతా ఇద్దరు పోతారు వీడియో ఉంటుంది కనీసం కొత్త సేపులు ఏంటి బీచ్ అంటే ఇదేనా? ఇంకా మా ఊరి బీచే బాగుంది కదా, స్నానం చేస్తే ఎక్కువ మంది ఇట్లాగే ఉంటది. సో ఫస్ట్ డే అయితే మనకి ఇట్లా కంప్లీట్ అయింది, రేపు అయితే చూద్దాం. రేపు బాగా బీచ్ అండ్ ఫోర్టు ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే రేపు చూపిస్తాను. సరే బాయ్ ఫ్రెండ్స్.